अर्धेश्वर श्रीनिवास रेड्डी अंदर की नमस्कार अभिनंदन पब्लिक मीटिंग लेदु उत्साह चूसिन तर्वात तप्पकुंडा 10 निमिषालु मात्रमे उद्देशंतो कार्यक्रमानिकि श्रीकारं चुट्टां నేను ఒకే ఒక విషయం ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇప్పుడే ఉప్పుటూర్ నుంచి వచ్చాను పక్కనే మీ గ్రామం అక్కడ పరుచూరు డ్రైన్ పోతుంది ఆ పరుచూరు డ్రైన్ ని ఆ సైడ్ ఈ సైడ్ ఏవైతే గట్లు ఉన్నాయో గట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కొట్టుకొని వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడ పనుల వల్ల మీ జీవితాల్లో చీకటి వచ్చింది ఇది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ పరిచర్యలో ఉన్నందుకు ఆలోచించండి ఏ ఒక్కరి జీవితాలైనా బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక వ్యక్తి అసమర్థత వల్ల ప్రభుత్వాన్ని సరిగా నడిపించిన దాని వల్ల కొన్ని లక్షల మంది రైతులు సర్వస్వాన్ని కోల్పోయారు ఈరోజు మొత్తంగా నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ ఈ సైక్లో బారి నుంచి కాపాడడానికి ఆరోనే పట్టసీమ ప్రాజెక్ట్ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది దానివల్ల లాభం ఏంటంటే జూలైలోని పంటలేస్తాం అదే మరి అక్టోబర్ కంతా పంటలు వచ్చేస్తాయి నవంబర్ డిసెంబర్ లో సైక్లోన్ వస్తే ఆ సైక్లోన్ ను మనం ఏమీ చేయలేము కానీ వీళ్ళు వచ్చిన తర్వాత నేను ఆ ప్రాజెక్ట్ కట్టాలని నీళ్లు వాడడం మానేసి పంపులు ఆన్ చేయడం మానేసి ఈ రోజు ఇలాంటి విపత్తులు సృష్టికి కారణమయ్యారంటే చాలా బాధేస్తుంది రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది వ్యవస్థల్ని సక్రమంగా నడిపించాలి ఇది వారసత్వంగా వస్తాయి మనకందరికీ ఎన్నో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ప్రభుత్వాలు మారాయి గానీ డిపార్ట్మెంట్స్ ఎప్పుడు మారవు మీరు ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం ఈ యొక్క డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో మురికి కాలువలు మెయింటైన్ చేయడం ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ 4 ఏళ్ళు అయింది ఒక్క డ్రైన్ కూడా ఎక్కడ కూడా రిపేర్ చేయలేదు మొత్తం కంప చెట్లు వచ్చాయి దాంట్లో ఎక్కడికక్కడ కిందనంతా కూడా చూస్తే జమ్మి చెట్లు ఇవన్నీ వచ్చేసి కడాన నీళ్లు కూడా ఫ్లో కాకుండా మొత్తం డ్రైన్స్ అన్ని అడ్డుపడే పరిస్థితి వచ్చింది దీని పర్యవసానం మీరు ఆలోచిస్తే డ్రైన్ లో పోవలసిన నీళ్లు పొలానికి వచ్చాయి 3 రోజులైంది 4 రోజులైంది పొలాల్లో నీళ్లు ఉన్నాయి మొత్తం అన్ని పొలాలు కూడా సముద్రాన్ని తలపించే విధంగా తయారైందంటే ఈ పాపం ఎవరిదని మిమ్మల్ని అడుగుతున్నా ఒక అసమర్థుడు వల్ల ఒక చేతగాని వ్యక్తి వల్ల కొంతమంది అవినీతి పరుల వల్ల ఈ రాష్ట్రాన్ని రైతులైతే నేను చూస్తే ఓసారి బాధేస్తుంది గుండె పిండేస్తా ఉంది ఎందుకంటే ఒక వ్యక్తి 10 ఎకరాల భూమి పెట్టాడు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా ఖర్చు పెట్టాడు 25,000 రూపాయలు యూనిఫామ్ గా అన్ని దిక్కల కౌలు పే చేశారు సొంత రైతైతే ఒక్కొక్క పంట అయితే దగ్గర దగ్గర మిరప వేస్తే 1 లక్ష రూపాయలు అవుతుంది పొగాకేస్తే 70-80 వేలు అవుతుంది వరి వేస్తే 30-40 వేలు ఖర్చు పెట్టారు ఈరోజు మొత్తం నాశనం అయిపోయారు అందరూ అప్పులపాలైపోయారు కొంతమంది కౌలు రైతైతే ఏదో చేసుకుంటే 10 రూపాయలు వస్తుందని 20-30 ఎకరాలు కౌలు చేస్తే ఇప్పుడు అతనికి ఆస్తి లేదు అప్పు చేశాడు ఎట్ట కట్టాలో తెలియదు
ఆత్మస్థైర్యం కోల్పోయి నలుగురు చనిపోయారు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు నేను ఒకటామే ఇచ్చారు ఒక రైతును చూశాను హనుమంతరావు అనే ఒక రైతు ఇప్పుడు దారిలో వస్తామంటే చూశాను నేరుగా హనుమంతరావు మిరప మొత్తం లాగుతున్నాడు భార్య భర్త ఇద్దరు ఎన్ని నేను అడిగా ఏంటా ఇప్పుడు లాగుతున్నావు ఇంకా టైం ఉంది కదంటే ఏం చేస్తాను సార్ మళ్ళా పంట వేసుకోవాలి ఇప్పుడే లాగేసుకుంటాం ఏదైనా మళ్ళా పంట వేస్తే 10 రూపాయలు వస్తున్నారన్నాడు కాదు రికార్డ్ రాశారా ఎవరినా వచ్చారా అమ్మ ఎవరు రాలే సార్ అన్నాడు ఎవరు రాకుండా రికార్డే రాయకపోతే నువ్వు మెరపేశావని రేపు ఏ విధంగా ప్రభుత్వం లెక్కేస్తుందని అడిగాను ఆయన చెప్పిన సమాధానం ఎవరు రాలేదు ఎవరు వస్తారని నాకు నమ్మకం లేదు మళ్ళీ నా భూమిని నేను నమ్ముకున్నాను తప్ప దీని మీదనే మళ్ళీ కష్టపడితే 10 రూపాయలు వస్తుందని ఆలోచించారని చెప్పాడంటే ఆ రైతుకు భూమి మీద ఉండే నమ్మకం ప్రభుత్వం పైన లేకపోయిందంటే బాబావన కాదా తమ్ముళ్ళు మీరే ఆలోచించారు ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందని అడుగుతున్నాం మిమ్మల్ని వీళ్ళకి జరిగితే వీళ్ళు బాధపడరాని మిమ్మల్ని అడుగుతున్నా ఆదుకోవలసిన బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు అనిపించింది భార్య భర్త ఇబ్బంది చూసినాక నేను అన్నాను పంట వేసుకో ఎంత ఖర్చు అవుతుందంటే ఒక రెండు ఇంకా ఎక్కువ అవుతుందని అడగానే నేను ఒక 2 లక్షల రూపాయలు నీకు ఇస్తున్నా ఆనందపడ్డాడు నేను కూడా తృప్తి పడ్డా కారులో వస్తాడు సాంబసార్ అడిగా సాంబసార్ గారు ఏంటంటే మా వాళ్ళు మాట్లాడుతూ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ సార్ కానీ మంచి పని చేశాను సార్ అన్నాడు ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈరోజు ఒక మాట నేను చెప్పాను మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను పార్టీ అడగల రైతుని కులం అడగల